ఈరోజు మనం మాట్లాడే అంశము నేను ఎందుకు నలుగురులో కలవాలి, నలుగురితో అవసరాలు ఏంటి. మన పెద్దవాళ్ళు చెప్తుంటారు, ఎప్పుడు నలుగురితో ఉండు అనగానే మనకి ఆలోచన ఒకటే వస్తుంది, అంతకాలంలో నలుగురు కావాలి అనుకున్నాం. కానీ ప్రస్తుతం ఆ సమస్య లేదు కదా. మనకందరికీ వెహికల్స్, అంబులెన్స్ వచ్చేసినాయి, భగవద్గీత వినపడుతూ తీసుకెళ్ళిపోతున్నారు. అది వినే టైం కాదు, కానీ అది ఎందుకో ఏమో ఆ టైంలో భగవద్గీతను పెట్టుకుని ఆ వ్యాన్లలో వెళ్ళిపోతున్నారు. మరి అయినా కానీ నలుగురితో ఎందుకు కలుస్తాము? అర్థాన్ని మార్చటంలో మనం మనిషి చాలా ప్రాధాన్యత పొందినటువంటి వ్యక్తిగా మారిపోయాడు. పక్షులకి స్కూళ్ళు లేవు, జంతువుల స్కూళ్ళు, కానీ వాటి యొక్క పనిలో మటుకు ఇప్పటికి కూడా అదేవిధంగా పనిచేస్తున్నాయి. కానీ మనం ఎందుకు సంఘంలో కలవలేకపోతున్నాం? కారణం ఏంటి అంటే, నా తెలిసిన వాళ్ళు ఎప్పుడు నన్ను ఏమడుగుతున్నారని పిల్లవాడిని అడిగితే, నీ మార్కులు ఎంత అని అడుగుతున్నారే కానీ నీకేం ఇష్టము, నువ్వు ఏం చేస్తున్నావు అని అడగట్లేదని పిల్లలు. యవ్వనంలో ఉన్నవాడిని అడిగితే, నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు అని అడిగేవాళ్ళు ఎక్కువైపోయారు. అలాగే కొంత యవ్వనం తర్వాత వివాహ వయస్సు రాగానే, 24 ఏళ్ళు రాగానే ప్రతి వాళ్ళు అడిగేది, నీ యొక్క బాహుబలిని పెళ్ళయిందా, చేసిందా అని. ఇవన్నీ మాకు నచ్చవు, చెయ్యవు, మేము అందువల్ల ఎవరితో కలవము, వేరే ఊరికి వెళ్తే నలుగురిళ్ళకి తిరగాల్సి వస్తుంది, నేను తిరగలేను, నాకు ఇష్టం ఉండదు, నాకు ఇంట్లో ఉండటం, నేను ఒక్కడే ఉండటమే నాకు ఇష్టం అని చెప్పనుకుంటాను. చాలామంది యువత ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటానికి కారణాలు చాలా ఉన్నాయి. భయం, నలుగురితో కనపడలేము. ఏదైనా ఒక చిన్న చెడు జరిగినప్పుడు తల్లిదండ్రులతో నిర్భయంగా చెప్పుకునే స్థాయికిలో కూడా మనం లేము. కారణం, తల్లిదండ్రులు కూడా వారికి ఇవ్వవలసిన సమయాన్ని ఇవ్వలేక, వాళ్ళతో చర్చించవలసిన విషయాన్ని చర్చించలేకపోవటానికి కారణం. చిన్నప్పుడు పిల్లలు ఏదన్నా చెప్తున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే, నీకు ఇప్పుడేం తెలుసురా అమ్మా, బలాన అంకుల్ నన్ను పట్టుకున్నప్పుడల్లా ఇలా అంటున్నాడు, ఇలా అంటున్నాడు అంటే, పిచ్చి, ఆయన పెద్ద ఆయన ఏమంటాడు, అటువంటి వ్యక్తి కాదు. కారణం ఏంటంటే, అతని దగ్గర వీళ్ళు ఏదో అప్పు తీసుకోను, లేకపోతే ఏదో వాళ్ళది ఆర్థిక లాబంధాలో లేకపోయినటువంటి వేరే వయవో ఉండటం వల్ల వాళ్ళు సవాళ్ళు సమర్థిస్తున్నారు. వాళ్ళకి తెలియదు, వాళ్ళ కంటిని వాళ్ళే పొడుచుకుంటున్నారు ఆ వ్యక్తి. దీనికి ఇవాళ రేపు మనకు తెలియకుండానే విధమైనటువంటి, అంటే క్షమించాలి ఈ మాట అంటున్నందుకు, అంకుల్ ఆంటీ ప్రతి వాళ్ళని అనేస్తున్నాం. పిల్లలకి అది తెలియనటువంటి కన్ఫ్యూజన్గా వాళ్ళ యొక్క మెదడుకు అందనటువంటి విధంగా మారిపోతుంది. దీనివల్ల పిల్లలు అంటారు, పెళ్ళికి వెళ్తే ఏం కనపడుతుంది అని అంటే, ఎప్పుడు వెళ్ళినా పెళ్ళి ఒకటేగా ఉంటుంది కదమ్మా, అందరూ ఏది చేస్తున్నారు అక్కడ, ఓన్లీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మారుతుంటే తక్కిన అంతే ఉంటుంది కదా అని చెప్పి పిల్లలు కూడా మారు. అదేమంటే తల్లిదండ్రులు, మా వాడు 10th, పెళ్ళికి వెళ్తే చదువు లేదో, మార్కులు తక్కువ వస్తాయి, నువ్వు రావద్దు అని చెప్తున్నారు. ఇన్ని చెప్పిన వాడు ఉద్యోగం వచ్చిన తర్వాత పట్టుమని నెల రోజుల్లో కూడా ఉద్యోగం చేయలేక మానేస్తూ చాలామంది ఈ రోజునాడు నాకు పని ఎక్కువ ఉందని మానేశానను చెప్పటం వల్ల చేస్తున్నారే కానీ, ప్రయత్నం చేయవలసిన విషయాలలో ప్రయత్నం చేయలేక వారి యొక్క నైపుణ్యతను చెప్పుకోలేకపోవటం వల్లనే నలుగురులో కలవలేకపోవటానికి కారణంగా మారుతోంది. కొన్ని అంశాలను మనం ఎప్పుడైతే పరిగణలో తీసుకోకొని చేస్తుంటే ఒంటరితనం అనేది జీవితంలో కుంగిపోవటానికి కారణం అనేది తల్లిదండ్రులు మొట్టమొదటిగా తెలుసుకొని ఉంటే అది వికసించినటువంటి పుష్పంగా మారటానికి ఆస్కారంగా మారుతుంది. ఈ మార్పు ఎలా చేయాలి? నలుగురిలో కలవటానికి ఎందుకు మనం చేయాలి? మా పిల్లవాడు వెళ్తే బలాన వాళ్ళు ఏడిపిస్తున్నారు, మా పిల్లవాడు వెళ్తే బలాన వాళ్ళు దగ్గరికి కలుపుకోవట్లేదు, ఇవి చెప్పే దీనికన్నా కూడా అసలు వాళ్ళతో కలవటానికి నీ పిల్లలకి ఏ విధమైనటువంటి నైపుణ్యతను ఇస్తున్నాము, ఏ విధమైనటువంటి ఆలోచనని రేకెత్తిస్తున్నాము అనేది మొట్టమొదటిగా తెలుసుకోగలిగితే మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. ఇవాళ రేపు సమాజంలో డ్రాయింగ్ రూమ్కి, కారుకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ వ్యక్తులకు ఇవ్వటం మర్చిపోయాం. కారణం, మనకి 10 మంది సైంటిస్టుల పేర్లు తెలియవు, 10 మంది సినిమా పేర్లని ధారాళంగా చెప్పగలిగే స్థాయిలోకి ఎదిగిపోయినటువంటి మనస్తత్వాలు. పిల్లవాడిని చెడు నేర్చుకోవద్దంటూనే పిల్లవాడికి చెడు అంశాలను ఎక్కువగా చూపించటానికి కారణంగా ఇంట్లో టీవీ వచ్చేసింది. ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడుకోవటానికి స్వేచ్ఛ అనగానే మొబైల్ ఇస్తే స్వేచ్ఛ అని అనుకుంటున్నాం. స్వేచ్ఛ ఇలాంటి మొబైల్ ఇవ్వటం, ఇవరకు డ్రాయింగ్ రూమ్లోనే ఫోన్ అనేది ఉండేది, ఎవరు మాట్లాడుతున్నా ఆ ఫోన్లో నుంచి మనకు మాటలు తెలుస్తున్నాయి. ఇది స్థాయికి ఎదిగిపోయి
బెడ్రూమ్లోకి మన మొబైల్స్ని టీవీలను తీసుకెళ్ళిపోవటం వల్ల నలుగురిని తెలియదు, కానీ అదే తెలియకుండానే మనకి ఎప్పుడైనా సరే గుండె కొట్టుకోవటం ఆగిపోయినా పర్వాలేదు, కానీ ఫోను ఛార్జ్ అయిపోతే మటుకు కొట్టుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది ఆలోచించం. ఒకప్పుడు మామూలు ఫోన్ల నుంచి, టచ్ ఫోన్ల నుంచి ఇప్పుడు 4G ఫోన్ల దాకా వచ్చామే, కానీ మన మెదడులో మటుకు, ఆలోచనలో మటుకు కుంచుకుపోతున్నాయి. ఈ టెక్నాలజీ వల్ల కూడా మనం ఎక్కువగా కుంచుకుపోవటం వల్ల నలుగురిలో కలవలేకపోతున్నాం. ఏదన్నంటే గత చరిత్ర కారణం. రాజకీయ వ్యవస్థలో ఉన్నవాళ్ళు కూడా గతం గురించి మాట్లాడతారు, కానీ భవిష్యత్తు గురించి మాట్లాడేవాళ్ళు తక్కువగా ఉండటం వల్ల, భవిష్యత్తు గురించి ఆలోచించుకునేవాళ్ళు తగ్గిపోవటం వల్ల మనకి ఎప్పుడు కూడా గతంలోనే కొట్టుకుంటూ ఉండిపోతున్నామే, కానీ భవిష్యత్తుకి మనకి వెళ్ళటానికి మార్గాన్ని వేసుకోవటానికి మనకు తెలియకుండా ఆగింది. ఈ మార్పు ఎక్కడి నుంచి రావాలి? నలుగురిలో కలవాలంటే ఏం చేయాలి అంటే, మొట్టమొదటిగా ఆట ఎక్కువగా చిన్నప్పుడు సాయంత్రం పూట ఒక పార్కులో తీసుకెళ్ళి వదిలేయండి. పిల్లలు వాళ్ళ పేర్లు తెలియవు, అదే వయసులో ఉన్న పిల్లలైతే దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళంతా వాళ్ళు ఆడుకోవటం చేయటం మొదలుతుంది. అక్కడ నుంచి పెద్దవాళ్ళ యొక్క స్నేహం కూడా అభివృద్ధి జరుగుతుంది. మరి ఇక్కడ పిల్లలు మీకు మార్గదర్శకులు అయ్యారా, మీరు పిల్లలకి మార్గదర్శకులు అయ్యారా మొట్టమొదటి తెలుసుకోండి. కారణం, మనం ఎక్కడైనా సరే ఎక్కడికి వెళ్ళినా కానీ నలుగురిలో కలిసి ఉండటం వల్ల మూడు అంశాలలో మనకి ఎక్కువగా ఏర్పడుతుంది. నాలుగోది, అది మన ప్రజ్ఞగా మారుతుంది. మొట్టమొదటిది, చుట్టూ ఉన్న వాళ్ళని పరిగణించి చూడటం వల్ల నీ యొక్క ఆలోచనలని రేకెత్తించి మీ యొక్క మార్పులకి ఏది చెడు ఏది మంచి అని తెలుసుకోవటానికి వివేకం అనేది ఏర్పడుతుంది. రెండోది, ఒక ఆకలిగా ఉన్న వ్యక్తి చెట్టు కింద వేసవి కాలంలో నిద్రపోతున్నాడు అంటే అతనికి ఎటువంటి దీనికి ఉంది అంటే, రకరకాల వేరే వాటికి కూడా ఇవాళ రేపు పడిపోతున్నారు నిద్రపోతున్నారు, ఆ నిద్రతో కాదండి, నేను అనేది అలసిపోయిన నిద్రతో. అది నిద్ర యొక్క విలువ. అంతేగాని నా గదిలో ఏసీ లేదు, నేను ఇది చేయను అని. ఇప్పటికీ మీకు తెలుసో తెలీదో, గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా, శేషన్ లాంటి వ్యక్తులు కూడా కటికి నేలపైనే పడుకుంటారు. ఇది నిద్ర యొక్క విలువ తెలుస్తుంది. మూడోది, నేను నలుగురితో కలిసినప్పుడు ఏ మాట మాట్లాడచ్చు ఏ మాట మాట్లాడకూడదు అనేది వివేకము అనేది తెలుస్తూ బయటపడటానికి కారణమవుతుంది. ఏదన్నా నువ్వు అసందర్భంగా ఆ సందర్భానికి సంబంధించింది మాట్లాడంగానే అందరూ నీ వైపు చూడంగానే ఏంటి నేను ఏమైనా మాట్లాడింది తప్ప అని అడుగుతావు. ఇది మొట్టమొదటిగా తెలుస్తుంది. అప్పుడు నీ మాట మంత్రంగా మారుతుంది. ఇవన్నీ కలిపే నిన్ను విజ్ఞానవంతుడిగా చేస్తుంది. అదే నాలుగోది. అందువల్లనే నలుగురితో కలిసి నలుగురితో ఉన్నప్పుడు నీ ప్రజ్ఞకి పదును పెట్టడానికి, నీ ప్రజ్ఞకి అనుభూతిగా మార్చుకోవటానికి ఈ నలుగురు దీనిలో చేసినటువంటి. కానీ ప్రస్తుతం నలుగురిలో కూడా ప్రమాదాలు చాలా పొంచి పొంచి ఉంటున్నాయి. చిన్నారులకైతే చాలా విపరీతమైనటువంటి పెను ప్రమాదాలు భవిష్యత్తు లేకుండా చేయటానికి కారణంగా మారుతున్నాయి. రెండోది, యవ్వనంలో వచ్చేసేటికల్లా అతనికి ఉన్న యవ్వనాన్ని ఇది ఎప్పటికీ ఉంటుంది ఎప్పటికీ చేస్తుందని భ్రమతో అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకొని కొన్నాళ్ళైన తర్వాత అతనిలో మార్పులు తట్టుకోలేక నువ్వు ఇలా అయిపోయావు, నీది బట్టతలు అయిపోయింది, నీ ఇదైపోయిందని చెప్పి చాలామంది చాలా రకాలైనటువంటి సమస్యలు దీంతో ఇవాళ రేపు కొట్టి మిట్టాడుతున్నారు. అదే మనం వ్యాపార ప్రకటనలను కూడా చూస్తున్నాం కదా, దానికి సంబంధించినవి తర్వాత. ఇంకోటి విషయం ఏంటంటే, నలుగురిలో తిరగటం వల్ల చేయటం వల్ల ఎవరికన్నా ఇబ్బంది ఉంటే నువ్వు ఎలా సహాయపడగలుగుతావు, సహాయపడిన వ్యక్తికి నీ పట్ల చూసిన. అందుకనే మీరు దారిలో వెళ్తూ వెళ్తూ ఒక వేడి వేడి ఇడ్లీని తీసుకెళ్ళి బాగా ఆకులున్న వ్యక్తికి ఇవ్వండి. అతను ఇవ్వంగానే తీసేసి తింటూ ఇది ఇడ్లీ అని అనుకోడు, తినేసేసి అతని కళ్ళల్లో చూస్తున్నటువంటి ఆనందాన్ని చూడగలిగే స్థాయికి నువ్వు పెరగగలిగి చేయగలిగితే అది నీ ఎప్పటికైనా సరే నీకు ఒక అనుభూతిగా మారుతుంది. దాని తర్వాత నాలుగోది. ఈ నాలుగో అంశము చాలా మటుకు మనం ఆలోచించటం లేదు. ఎందువల్ల ఆలోచించటం లేదు? ఎప్పుడైనా సరే నలుగురిలో తిరుగుతూ చేస్తున్నప్పుడు ఆ కుటుంబంలో జరుగుతున్నటువంటి మార్పులు, ఈ కుటుంబంలో జరుగుతున్నటువంటి మార్పులు, ఇవన్నీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి నలుగురు. కానీ ప్రస్తుతం ఏమైపోయిందంటే నలుగురం ఇంట్లో ఉంటున్నాం కానీ నాలుగు మొబైళ్ళు, నాలుగు వాట్సాప్లు,
లేకపోతే నాలుగు ఫేస్బుక్లలో ఎవరికి వాళ్ళు బిజీ ఉండటం వల్ల ఇంటిలోనే ఒంటరిగా మారిపోతున్నాం. రీసెంట్గా జపాన్లో ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ నేను చూసినది ఏంటంటే, ఆ ఇంటి లోపల వెళ్ళేటప్పుడు మొబైల్ ఫోన్లన్నీ ఒక డబ్బాలో వేసేసేయాలి ఇంటి బయటే. ఇంటి లోపలికి ఒక ల్యాండ్ ఫోన్ ఉంది, ఆ ఫోన్ రింగ్ అవుతే ఎవరికి వచ్చినా కానీ ఇంట్లో కలవటానికి ఆస్కారంగా మారిపోయింది. ప్రతి వాళ్ళకి చెప్పి వాళ్ళు ఇచ్చే విజిటింగ్ కార్డులో ఉంది, ఇఫ్ మై ఫోన్ ఈజ్ రింగింగ్ అండ్ నాట్ పికింగ్ అప్ యూ కెన్ నెక్స్ట్ ఓన్లీ యూ కెన్ కాల్ సోన్సో నెంబర్ అని ఉంది. ఇది ఎక్కడ మన విజిటింగ్ కార్డులో చూడలేదు. నేను అక్కడ చూసి ఆశ్చర్యపోయి ఆ నెంబర్ చేస్తే, నేను ఇంట్లో ఉన్నానని తెలుసు కాబట్టి ఎక్కడున్నా మాట్లాడచ్చా అని అడిగే అవసరం లేదు, యూ కెన్ టాక్ విత్ మీ డైరెక్ట్లీ అని చెప్పారు. అది చూడండి టెక్నాలజీని ఎంత బాగా ఆ కుటుంబం చేసుకుంటూ, అది ఏ కుటుంబం కాదండి, హోండై కంపెనీ వాళ్ళ కుటుంబము. ఇది మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది. దాని తర్వాత ఇంకోటి మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఆ నలుగురిలో ఉండటం వల్ల ఏమటువంటి ఇది, నీకు కొన్నాళ్ళు పనికొచ్చిన వస్తువు ఇంకెవరికైనా పనికి వస్తుందా అని ఇవ్వటానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఆ వస్తువు యొక్క విలువ అవి తగ్గకుండా ఉన్నాయి కాబట్టి ఇంకోళ్ళకి ఇవ్వటానికి ఎవరికైతే ఆస్కారం ఉంటుందో అది ఇవ్వటానికి, అభిప్రాయము తెలుసుకోవటానికి నిర్ణయించటం అనేది నీ పట్ల నీకు ప్రజ్ఞ పెరుగుతుంది. దాని తర్వాత రెండో విషయం ఏంటి జరుగుతుంది, ఆ రెండో విషయం ఏంటంటే, ఎదుటి వ్యక్తి పైకి నవ్వుతున్నాడు లోపల ఎంత బాధ ఉన్నాడు అనేది అందువల్లే అంటారు. భార్యకి తలనొప్పి వస్తే ఆస్ప్రో వేసుకో, లేకపోతే క్రోసిన్ వేసుకో, అముతాన్యం రాసుకో, జండు బాంబ్ రాసుకో, టైగర్ బాంబు రాసుకో అని చెప్పకూడదట. చెప్పవలసిన విషయం ఏంటంటే, దావే బుజ్జి నా భుజం మీద తల పెట్టుకో, ఏంటి మీ నాన్న గుర్తుకొచ్చాడా, ఏమొచ్చింది అనే విషయాన్ని ఎప్పుడైతే చేస్తే తన తలనొప్పి కంటే అక్కడ ఏంటి నీ కాలాన్ని ఎలా ఇవ్వగలుగుతావు ఎలా చేయగలుగుతావు అనేది తెలిసేది. దాని తర్వాత ఇంకో విషయం తెలుస్తుంది ఏంటది, ఇంట్లో కూర్చున్నప్పుడు కానీ బయట నలుగురితో కూర్చున్నప్పుడు మనం రోడ్లలో మార్పులు కానీ ఇంట్లో ఉన్న మార్పులు కానీ చర్చించుకుంటే, ఈ వస్తువు ఇక్కడ ఉంటే ఏం లాభం, ఈ వస్తువు ఏంటి ఇక్కడ ఉండలేకపోవటం వల్ల లాభం ఏంటి అనేది తెలుస్తుంటుంది. దాని తర్వాత రీసెంట్గా మన అందరికీ చాలా ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది కదా, బ్యాంకుల మీద లైన్ల ముందు నుంచొని ఏటీఎంలలో డబ్బులు లేవంటూ ఇవన్నీ అంశాల గురించి ఆలోచించినప్పుడు, అక్కడ తెలిసినప్పుడు నలుగురితో వెళ్తే అదేంటండి మీకు తెలియదా, చెక్ ఇచ్చి ట్రాన్స్ఫర్ చేసుకోండి, ఆన్లైన్లో చేసుకోండి, ఇవన్నీ చెప్తుండటం వల్ల నీకు ఆ వ్యవస్థ ఆ భయంకరమైన వ్యవస్థ నుంచి కూడా బయటపడటానికి మార్గం. ఆఖరిగా ఇంకోటి ఉందండి, నలుగురితో కలవటం వల్ల జరుగుతుంది ఏంటి ఇదని అంటే, ఏదన్నా ఒక అంశాన్ని నువ్వు ఆలోచించిన దాన్ని నీ పరిధిలోనే ఆలోచిస్తావు, ఈ నలుగురితో కలిసినప్పుడు ఓ ఈ విషయం చాలా చిన్నది, దీనికి ఇది కావాలంటే ఇది నేర్చుకో, నీకు ఇది కావాలంటే ఈ దారిలో వెళ్ళు, ఈ ఆధార్ కార్డు కావాలంటే ఈ సభలోకి వెళ్ళి ఈ టైంలోకి వెళ్ళు, నీకు ఇది కావాలని రైల్వే టికెట్ కావాలి ఇది చేయాలంటే ఆన్లైన్లో నేను చేసి పెడతాను అనేది నీ సమస్యను చిన్నగా చేయటానికి ఆ నలుగురు ఉపయోగపడుతూ ఉంటారు. ఆ నలుగురే నువ్వు సరిగా వాడుకోకపోతే పెను ప్రమాదం కూడా ఉంటుంది. అంటే పగలు రాత్రిని ఎలా నువ్వైతే నిర్ణయించుకొని వాడుకుంటూ చేస్తున్నావో ఈ నలుగురిలో కలవటం వల్ల అనేది కూడా నీ యొక్క దీనికి మార్పుకి చేపునికి కారణంగా మారుతూ ఉంటుంది. అందువంటారు, నేమ్ యువర్ ఫోర్ ఫ్రెండ్స్ ఐ విల్ టెల్ యూ హూ ఆర్ యూ అని చెప్పి మనకు ఒక మంచి సామెత ఉంది కదా, నీ నలుగురు మిత్రుల పేర్లు చెప్పు నువ్వెవరో నేను చెప్తాను అని చెప్పి అనేది. ఇది మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది, నలుగురితో కలవటం వల్ల నీ యొక్క ప్రజ్ఞ పెరుగుతుంది, అనుభూతి పెరుగుతుంది, నువ్వు నేర్చుకుంది నలుగురికి పంచితే రాళ్లపాలు కాకుండా నీవు నేర్చుకున్న దానిలో అంశాలతో చేయటం వల్లనే మనకి ఈరోజు చట్టసభలు వచ్చాయి. కానీ ఆ చట్టసభలలో జరుగుతున్నది ఏంటో కలాం గారు తన ఆఖరి దశలో ఏం చెప్పారు మీకు తెలుసు కదా, తన పడ్డ బాధ కూడా మీకు తెలుసు కదా. ఆలోచించండి, చర్చించుకోండి, నలుగురితో కలవండి, మార్పు తెచ్చుకోండి, ఇది మీ ప్రజ్ఞకి మూల కారణంగా మారుతుంది. యూజ్ యువర్ కామన్ సెన్స్ వైల్ యు ఆర్ మీటింగ్ విత్ ద పీపుల్ హూ ఆర్ యువర్ రియల్ ఫ్రెండ్స్. ఎవరైతే నీ నిజాయితీ అయినటువంటి ఫ్రెండ్స్ని ఎంబడి ఉంటారో అది తెలుస్తుంది. అంతేగాని ఇది వాట్సాప్లో ఫేస్బుక్లలో ఎక్కడా దొరకదు. మార్పు తెచ్చుకోండి, అవి వాడవలసిన అంశాలు వేరుగా ఉంటాయి, వాటికే వాడండి, కానీ అనవసర విషయాలని వాటిలో ఎక్కువగా చర్చించకండి. ఆల్ ద బెస్ట్ టు యూ టు మీట్ ఫోర్ పీపుల్.